ఎనికిరా ఎన్నిక రావాల ఎన్నికరండి బొల్లవరం 1వ వార్డుకు సంబంధించిన బొల్లవరం గ్రామ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ తొలి రోజు ఎన్నికల ప్రచారాన్ని 1వ వార్డు నుంచి ప్రారంభించినాం. బొల్లవరం బుడాయిపల్లి మాకు ఇష్టమైనటువంటి 1వ వార్డు నుంచి ఆ ఇష్టానికి తగినట్టే నా మనసుకు తృప్తి కలిగే విధంగా ప్రతి ఇంట్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను సాదరంగా ఆహ్వానించింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా రాచమల్లు అనే ఈ రైతు బిడ్డను, సామాన్యమైన పేద కుటుంబానికి సంబంధించిన బిడ్డను ఎంతో సాదరంగా బొల్లవరం బుడాయిపల్లి ప్రజలు ఆహ్వానించినారు. నా నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఉన్నారు. 80% ఇళ్లలో ఇప్పుడు నేను తిరిగిన చోట ఏకపక్షమైన తీర్పు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. రైతులు కానీ, కూలివాళ్ళు కానీ, సామాన్యులు కానీ, పేదవారు కానీ, మధ్యతరగతి కుటుంబీకులు కానీ, ఒక్కరేమిటి, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు జగనన్న పరిపాలనను మళ్ళీ మరొకసారి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇది నేను అతిశయక్తిగా చెప్పే మాట అయితే కాదు ప్రజలారా. ఎన్నికలలో ఏ పార్టీ అయినా కానీ మాకు అద్భుతంగా నిరాజనం పట్టారని చెప్పే మాటలైతే కాదు, నాలుక మీద మాటలైతే కాదు, బొడ్డు దగ్గర నుంచి వచ్చిన మాటలు. 2014లో కూడా నాకు ఏకపక్షమైనటువంటి తీర్పునిచ్చినారు ఇక్కడ బొల్లవరం బుడాయిపల్లి. 2019లో కూడా దాదాపు 1000 ఓట్ల మేయాటనిచ్చినారు ఇక్కడ. 1146 ఓట్ల మేయాటిచ్చినారు. 3000 ఓట్లు ఉండే ఒక గ్రామంలో 1146 ఓట్ల మేయాటి ఇవ్వడం అంటే అది ఏకపక్షమైనటువంటి తీర్పే. జగనన్నకు అనుకూలంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టక మునుపు ఇచ్చిన తీర్పు అది. ఇప్పుడు ఆ 1100 2100 అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నా. ఏది ఏమైనా తొలి రోజు మా ఎన్నికల ప్రచారం ఉల్లాసంగా, ఎంతో ఉత్సాహంగా, చాలా మానసికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా బుడాయిపల్లి బొల్లవరం గ్రామ ప్రజలు నాకు తోడ్పాటుని అందించినందుకు వారికి హృదయపూర్వకంగా, చాలా హృదయపూర్వకంగా మనసుతో వారికి నమస్కరిస్తూ ఉన్నా. నేను ఈ గ్రామానికి కూడా మేము ఈ 5 సంవత్సరాల కాలంలో వార్డు కౌన్సిలర్గా మమ్మల్ని అనుకున్నారు ఈ ప్రజలు, ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నారు, ఎంపీగా సోదరుడు అవినాష్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించినారు. వారు ఏ ప్రేమతో, ఏ నమ్మకంతో మమ్మల్ని ఆహ్వానించినారో వారి ప్రేమను, వారి నమ్మకాన్ని 100కు 100% నిలబెట్టుకునే విధంగానే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసినాం. జగనన్న పాలనలో ఈ 5 సంవత్సరాల కాలంలో 1వ వార్డుకు సంబంధించిన ప్రజలకు 31,86,749 రూపాయల డబ్బులు వారి వ్యక్తిగతమైన అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయింది. ఒక్క వార్డు బొల్లవరం వార్డుకే 31,86,000 సహాయం అందింది ఆర్థిక రూపేణ. ఇక కౌన్సిలరు పందిటి సరోజమ్మ గారు, ఎస్సీ కులస్తురాలు నరసింహారెడ్డి అన్న గారి నేతృత్వంలో వారు గెలిచినారు.
నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఈ వార్డు 3 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. పురపాలక సంఘానికి సంబంధించి 3 కోట్ల రూపాయలు. అదే బుడ్డాయిపల్లె గ్రామానికి సంబంధించి సౌరి సుభాష్ రెడ్డి అన్న నాయకత్వంలో ఎంతో అభివృద్ధిని చేయగలిగినాము, ఎంతో ప్రజలను సమర్థవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పగలిగినాం. ఒక రకంగా చెప్పగలిగినామంటే ఈ వార్డులో నాకు సంపూర్ణమైనటువంటి బలాన్ని పూర్తిగా అందిస్తూ ఉండేది సౌరన్న నరసింహారెడ్డి అన్న. సీఎం రిలీఫ్ ఫండ్ 14 లక్షలు ఇచ్చినారు. అంటే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంతోమందికి ఎన్నో రకాల జబ్బులకు ఉపయోగపడమే కాకుండా ఆరోగ్యశ్రీలోని జబ్బులకు వారు వ్యక్తిగత ధనం నుంచి సహాయం ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ మేము ప్రభుత్వం ద్వారా ఇప్పించిన డబ్బు 14 లక్షలు. పెళ్లి కానుక 4 లక్షలు ఇచ్చినారు. ఇట్లన్నీ ఒకటే వెళ్ళే అనేక రకాల సంక్షేమ పథకాలతో దాదాపుగా 32 కోట్ల రూపాయలు ఇవ్వగలిగినాం, 3 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయగలిగినాం. ఇక ప్రతిరోజు ఏ వార్డులు అయితే మేము తిరుగుతామో ఆ వార్డులో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఎంతెంత ఆర్థిక రూపేణా పేద కుటుంబాలకు ఉపయోగపడింది, జగనన్న పాలనలో మేము సాధించినటువంటి ప్రగతిని, మేము మా ప్రభుత్వం ఇచ్చినటువంటి పేదరిక నిర్మూలన కోసం చేసిన సహాయాన్ని లెక్కల వారీగా ప్రతిరోజు ఆ వార్డులో వివరాలు చెప్పి వారిని మనస్ఫూర్తిగా మరొకసారి జగనన్న నాయకత్వాన్ని సమర్థించమని, ఫ్యాను గుర్తుకు ఓటేయమని చెప్పి అభ్యర్థిస్తాం. వివాదాలకు విమర్శలకు దూరంగా అభివృద్ధికి సంక్షేమానికి ఈ ఊరి ప్రజల యొక్క ఆనందానికి దగ్గరగా మాత్రమే మా ప్రచారం జరుగుతుంది. మరొక్కసారి బొల్లవరం బుడాయిపల్లె ప్రజలకు, ఈ వార్డులో బొల్లవరం బుడాయిపల్లె గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, మా గృహసారథులకు, మా వాలంటీర్లకు, మా కన్వీనర్లకు, ఒక్కరేమిటి జగనన్న కుటుంబాన్ని గుండెల్లో దాచుకునే ప్రతి వ్యక్తికి మీ బిడ్డ రాచమల్లు శతకోటి వందనాలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.